కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. టూరిజం అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఆయన అడిగారు. నమస్తే అండి కిషన్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు. సో ఏబీపీ దేశంకి మీరు ఏం చెప్తారు అంటే తెలుగు రాష్ట్రాల్లో టూరిజం కానీ సాంస్కృతిక పరంగా కానీ కల్చర్ పరంగా కానీ ఎంతో గణనీయమైన చరిత్ర ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళిక చేస్తున్నాయి? వాస్తవంగా ఇక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కల్చర్ కానీ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యవహార శైలి కానీ టూరిజం డెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భాష విషయంలో ప్రాబ్లం ఉండదు, అది ఇంగ్లీష్ మాట్లాడవాళ్ళు వచ్చినా హిందీ మాట్లాడవాళ్ళు వచ్చినా కూడా మన రెండు రాష్ట్రాలు కూడా అనుకున్నంతగా నష్టం ఉండదు. మంచి వాతావరణం ఉంటుంది మెజారిటీగా ఇతర రాష్ట్రాలతో పోల్చుస్తున్నట్లయితే. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల టూరిజం ప్రాంతాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రెండు నదులు, కృష్ణానది, గోదావరి నది మన ప్రాంతం నుంచి మరి సముద్రంలో కలుస్తుంది, సముద్రం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాలు, రెండు రాష్ట్రాలు కూడా టూరిజం అభివృద్ధి జరగడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇక్కడ కాకతీయుల రాజ్యం కానీ శ్రీకృష్ణదేవాలయ రాజ్యం కానీ అనేక రాజుల కాలంలో అద్భుతంగా నిర్మాణం చేసినటువంటి అతిపెద్ద ప్రాచీనమైనటువంటి మరి వారసత్వ సంపద కలిగినటువంటి పురాతన వారసత్వ సంపద కలిగినటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి, కోటలు ఉన్నాయి, మరి భవనాలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ నిజాములు సమయంలో కూడా కొంత నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం వారు కూడా చేశారు. కాబట్టి వాస్తవంగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కావడానికి అవకాశాలు ఉన్నప్పుడు కూడా అనుకున్నంతగా మరి అనేక కారణాలతో ప్రోత్సాహం జరగలేదు. కాబట్టి ఈ వచ్చే 3 సంవత్సరాల్లో మార్పు వస్తుంది అనుకోను, కానీ 3 సంవత్సరాల్లో ఆ దిశలో ఈ 2 ప్రభుత్వాలను మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని టూరిజం అభివృద్ధికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ కొంత ఒక బాట కానీ వేయాలనేటువంటిది నా అభిప్రాయం. శాఖల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలైన ప్లస్ కేంద్రంలో అధికారంలో మీ పార్టీ ఉన్నది. సో శాఖల మధ్య కోఆర్డినేషన్ కనుక ఖచ్చితంగా ఉంటే బాగుంటుందని చరిత్రకారులు చెప్తున్నారు. దీనిపై మీరు నరేంద్ర మోడీ గారు అదే ఉద్దేశంతో నార్త్ ఈస్ట్ అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖను, కల్చరల్ శాఖను, టూరిజం శాఖను సమన్వయం కోసమే. ఇప్పుడు మ్యాక్సిమం నా దగ్గర టూరిజం డిపార్ట్మెంట్ ఉంటే ఏఎస్ఐకి సంబంధించి టూరిజం వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఘర్షణ పడుతూ ఉంటారు, అభిప్రాయ భేదాలు ఉంటాయి అధికారుల మధ్యలో. కాబట్టి నేనే మంత్రిని కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా సమస్య పరిష్కారం చేయడం. ఏఎస్ఐ ఏమో కల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది, టూరిజం ఏమో ఇంకో మంత్రి దగ్గర ఉంటుంది. ఉదాహరణకు 1000 స్తంభాల గుడి లేకపోతే రామప్ప దేవాలయం, ఇవి పూర్తి అధికారాలు కల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి, టూరిజం ఏమి వేరే ఉంటుంది. కాబట్టి 2 సమన్వయం లేదు. కాబట్టి ఇది నరేంద్ర మోడీ గారు ఇదే విషయం ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమన్వయం ఇక ప్రాబ్లం ఉండదు, కానీ రాష్ట్రాలతో సమన్వయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. తప్పకుండా మీరు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం కోఆర్డినేషన్, సమన్వయం లేకపోవడం కారణంగా టూరిజం కొద్ది దెబ్బతిన్నది. తప్పకుండా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సమన్వయం చేసి ఈ టూరిజం అభివృద్ధి చేసే విషయంలో పూర్తిగా ప్రయత్నాలు మొదలు పెడతాం. లాస్ట్ క్వశ్చన్, చరిత్రకారులు చాలామంది ఉన్నారు, అంటే చరిత్ర గురించి చెప్పిన వాళ్ళు కానీ చరిత్రకారులు కానీ ఎన్జిఓలు కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది, వాళ్ళందరూ ఏమంటారంటే మమ్మల్ని ఎవరు సంప్రదించరు, ఎంతసేపు మేమే పుస్తకాలు రాస్తుంటాం, మేమే చెప్తూ ఉంటాం, మమ్మల్ని వచ్చి ఎవరు అడగరు, ఏ మినిస్ట్రీ కూడా అడగరు. సో చరిత్రకారులని, చరిత్ర గురించి పరిశోధన చేసేటువంటి విద్యార్థులు కానీ వాళ్ళ ఆ విభాగాలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. వాస్తవం ఇది, నేను నిన్న ఢిల్లీలో మంత్రి అయిన తర్వాత మన యొక్క అల్లూరు సీతారామరాజు సంబంధించి కొన్ని యోజన సంస్థలు పనిచేస్తారు, వాళ్ళందరినీ పిలిచి ఎగ్జిబిషన్ పెడితే అల్లూరు సీతారామరాజు గారు ఢిల్లీలో ఫ్రీడమ్ ఫైటరా అడిగేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మన తెలుగు నుంచి ప్రధానమంత్రి ఉన్నప్పటికీ, తెలుగు వాళ్ళకి సంబంధించి రాష్ట్రపతులు ఉన్నప్పుడు కూడా మన తెలుగు సంబంధించినటువంటి కవులకు, కళాకారులకు, తెలంగాణ తెలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి పోరాటాలకు జాతీయ స్థాయిలో ఎంతైతే ప్రాధాన్యత రావాలో, ఎంతైతే ప్రాచుర్యం రావాలో, ఎంతైతే గౌరవం రావాలో, గౌరవం రాలేదనే విషయము అందులో చెప్పడానికి వెనుకంజ లేదు. కానీ నేనున్న సమయంలో పూర్తి అవుతుందని కాదు, కానీ అందులో భాగంగా నేను ఫస్ట్ మంత్రి కాగానే మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశానంటే అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట చరిత్రను ఛాయాచిత్రాల ప్రదర్శన ఢిల్లీలో ఏర్పాటు చేసి అందరికీ ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం ఏంటంటే చరిత్రకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అదేవిధంగా చరిత్రకారులు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిజాం వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం విషయంలో కావచ్చు, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం విషయంలో కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మన తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, చాలా పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు,
వాళ్ళందరికీ ప్రోత్సాహం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. తప్పకుండా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రానున్న రోజుల్లో ఉన్నంత వనరుల మేరకు అన్ని రకాలుగా అందరినీ ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు మన బతుకమ్మ పండుగ, మన యొక్క లేకపోతే బోనాల పండుగ, లేకపోతే మనకు సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్ర ఉత్సవాలు, కొమరం భీమ్ సంబంధించిన పోరాట ఉత్సవాలు, సమ్మక్క సారక్క సంబంధించినటువంటి జాతర, ఇటువంటి జాతీయ మన ఏవైతే ప్రాంతీయ ప్రజల పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు గుర్తింపు తెచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా నేను చేస్తాను.